అదే విధంగా తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే మరి ఇవాల రాష్ట్రంలో ఇటువంటి పెద్ద స్కామ్లు ఏ జరగాలన్నా కూడా తాడేపల్లి ప్యాలెస్ ఆశీర్వాదం లేనిదే ఏవి కూడా జరగటం కష్టం తాడేపల్లి ప్యాలెస్ కింద కిరాయ దొంగలుగా మారిపోయినటువంటి ఈ అపూర్వ సహోదరులు ఇద్దరు ఈ వ్యవహారనంతా కూడా నడిపినట్టు మనకు తెలుస్తోంది అదే విధంగా మరి ఈ 1100 కోట్ల రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి మరేమన్నా పంపకాల్లో ఏమన్నా తేడాలు వచ్చాయా లేదంటే తాడేపల్లి కుంపకి చేరాల్సినటువంటి డబ్బు ఏమన్నా సరిగ్గా చేరలేదో నాకైతే తెలియదు కానీ నిన్ననే కొడాలి నాని గారికి ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ఆ చివరి పదవిని కూడా బీకేశారు ఆయన నిన్నటి వరకు ఏదో 2-3 జిల్లాలకి పార్టీ సమన్వయకర్తగా కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఉండేవాడు మరి ఎందుకు మరి పాపం చాలా కష్టపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం పొద్దున సాయంత్రం ఇష్టానుసారం నోరు బారేసుకుంటూ మరి ఆ రకంగా తన స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నటువంటి ఈ గుడివాడ గుట్కా కొడాలి నాని గారిని ఎందుకు ఆ పదవిలో నుంచి పీకేశారు ఇదేమన్నా ఈ వాటాల్లో ఏమన్నా తేడాలు వచ్చినాయా అంటే ఈ 1100 కోట్ల రూపాయల ఫిగర్ తాడేపల్లి ప్యాలెస్కి తెలిసేసరికి ఓరి మీ దుంపదేగా మేము ఏదో అనుకున్నాం మీరు 1100 కోట్లు వసూలు చేశారు అసలు మా లెక్కేదిరా మాకేమేదో చిల్లర పడేశారు మీరు అసలు ఈ లెక్క ఏంటో తేల్చండి అని చెప్పి ఆ కోపంతో మీ పదవి ఏమన్నా బీగేశారా ఏంటి కొడాలి నాని గారు మీరు ఏమన్నా లెక్క ఏమన్నా సరిగ్గా అప్పచెప్పలేదే ఏంటి ప్యాలెస్ జీతగాడికి ఉన్న ఒక్క పదవి కూడా పీకేశారు మీకు ఇవాళ అందరూ అదే అనుకుంటా ఉన్నారు ఈ లెక్కల్లో ఏమన్నా తేడా వచ్చిందా ఏంటని చెప్పి కాబట్టి ఇవాళ ఈ వ్యవహారం ఏదైతే ఉందో పొద్దున్న లెగిస్తే రాష్ట్రంలో గౌరవప్రదంగా వ్యాపారాలు నిర్వహించుకునేటటువంటి అనేక కంపెనీలపైన బురద జల్లుతూ వాళ్ళపైన ఇష్టానుసారం నోరు బారేసుకుంటూ అంబటి రాంబాబు లాంటి ఆంబోతుల్ని తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం న్యాయబద్ధంగా గౌరవప్రదంగా ఎవరికీ కూడా ఒక్క పైసా కూడా ఎటువంటి నష్టం చేయని విధంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి వారిపైన మీ దిక్కుమాలిన పకోడీ పేపర్లో హెడ్లైన్స్ పెట్టి మరీ రాస్తారు కదా ఏ ఇవాళ ఎందుకు రాయలేదు సంకల్ప సిద్ధి గురించి మీ సాక్షి పత్రిక మీ పకోడీ పేపర్లు ఎందుకు సార్ ఒక్క హెడ్ ఒక అక్షరం ముక్క కూడా రాయలేదు అంటే పేదవాడి సొమ్ము అంటే మీకు లెక్కలేదా 1100 కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ ఆల్రెడీ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి గుత్తా వేణుగోపాల కృష్ణ గారిని గుత్తా కిరణ్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్తూ ఉన్నారు మరి ఈ వార్తని ప్రచురించడానికి మీ చేయి ముందు కదలలేదా అంటే మీ వ్యవహారం అంతా బట్టబయలైపోయిందని చెప్పి ఇవాళ ఉలిక్కి పడ్డారా మీరు దేనికి సార్ మరి ఇతరుల మీద పుంకాను పుంకాలు లేనిపోయిన చెత్తరాతలు రాసేటటువంటి మీరు ఇతర వ్యాపార సంస్థలపైన విషం కక్కేటటువంటి మీరు ఇవాళ ఈ సంకల్ప సిద్ధి పైన మీరు ఎందుకని ఒక్క అక్షర మొక్క కూడా రాయలేకపోయారు మీరు సమాధానం చెప్పండి అంటే మీ తోడు దొంగలిద్దరూ మీ కిరాయి దొంగలిద్దరూ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనా మీ వంశీ నాని ఇద్దరు కిరాయి దొంగలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఇవాళ తక్షణమే ఈ రాష్ట్ర డీజీపీ గారు దీనికి సంబంధించినటువంటి అసలు మీరు ఏం విచారణ చేశారు ఇప్పటి వరకు మీ విచారణలో మీ ఎంక్వైరీలో ఏం బయటపడింది ఎటువంటి ఆధారాలు రాబట్టారు ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా సిఐడి చీఫ్ సునీల్ కూడా మీరు టేకప్ చేయండి కేసు నిజంగా మీకు ఏమాత్రం మీకు నాలో ఇంకా నిజాయితీ మిగిలిందని ఏమాత్రం మీకు అనిపించినా కేసు టేకప్ చేయండి సార్ టేకప్ చేసి విచారించండి కొడాలి నానిని విచారించండి వల్లభ నేను వంశీని విచారించండి ఈ రంగా ఓలుపల్లి అనేటటువంటి ఈ వ్యక్తిని పిలిపించి విచారించండి వాస్తవాలు రాబట్టండి సార్ రాబట్టి పేదవాళ్ళకి న్యాయం చేయండి 1100 కోట్లు ఒకటి కాదు రెండు కాదు చైన్ మార్కెటింగ్ పేరుతో గొలుసుకట్టు మార్కెటింగ్ పేరుతో ఇందాక నేను వినిపించా కదా వీడియో పేదవాళ్ళని 20,000 పెడితే 60,000 ఇస్తాం ఇవాళ అత్యధికులైనటువంటి బాధితులు గుడివాడ మరియు గన్నవరం ప్రాంతంలో ఉన్నారని తెలుస్తూ ఉంది ఈ సంకల్ప సిద్ధిలో ఈ రకంగా డబ్బులు కట్టినటువంటి అనేక మంది గుడివాడ ప్రాంతానికి గన్నవరం ప్రాంతానికి చెందినటువంటి వారని తెలుస్తూ ఉంది అదేవిధంగా